చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం రామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఐడియల్ ట్రస్ట్ ఫౌండర్ అయిన శ్రావణ్ కుమార్ గారు కంబాకం గ్రామంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామాగ్రి అందించడం జరిగింది. మరియు MPPS కంబాకం పాఠశాలకు ఐడియల్ ట్రస్ట్ ద్వారా ధీరేంద్ర రెడ్డి మరియు సుకుమార్ రెడ్డి దాతల సహాయంతో సుమారు 35,000 గాను టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్, బుక్స్, బ్యాగ్స్, క్రీడా సామాగ్రి అందించడం జరిగింది. ఇదే కాకుండా 2018-2019 సంవత్సరాలకు గాను రామిరెడ్డిపాలెం ప్రభుత్వ పాఠశాలకు సుమారు 1,50,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం 5 ప్రభుత్వ పాఠశాలను ఐడియల్ ట్రస్ట్ వారు దత్తకు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా విద్యాశాఖ తరపున CMO జయప్రకాష్, అసిస్టెంట్ CMO జయచంద్ర మరియు స్థానిక MEO పాల్గొన్నారు. ఏనన్నా మీరందరూ చదవాలనే ఆలోచన మీకుంది కదా? చెప్పండి, నోరు తెరవండి. అందరూ బాగా చదువుకుంటారా? చదువుతారా? నిజంగా నేను బాగా చదివి లైఫ్ లో నేను అనుకున్నటువంటిది సాధిస్తానని ఎవరు చేతులెత్తండి? చేతులెత్తండి, చేతులెత్తండి. రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. చేతులు తెచ్చండి అమ్మా.